ఖమ్మం జిల్లా వైరాలో దొంగలు రెచ్చిపోయారు. చికిత్స కోసం ఆసుపత్రికి వచ్చిన వృద్ధ దంపతులను నిలువునా ముంచేశారు. మోసపోయామని తెలుసుకున్న వృద్ధ దంపతులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామానికి చెందిన వాంకుడోత్ కేతా నాయక్ బాలి అనే వృద్ధ దంపతులు వైరాలోని లయన్స్ ఐ కేర్ హాస్పిటల్లో కంటి పరీక్షలు చేయించుకునేందుకు వచ్చారు. ఆ పని అయ్యాక సమీపంలోని ఓ హోటల్లో భోజనం చేసి తిరిగి పాపకొల్లు వెళ్లేందుకు వైరా బస్టాండ్కు చేరుకున్నారు. హోటల్ నుంచి ఆ వృద్ధ దంపతులను దుండగులు ఫాలో అయ్యారు. అనంతరం ఆ దంపతులు బస్టాండ్లోకి వెళ్లాక దుండగులు సుమో వాహనంలో అక్కడికి చేరుకుని ఎక్కడికి వెళ్లాలి అని ప్రశ్నించారు. జూలూరుపాడు వెళ్లాలని చెప్పడంతో తాము కొత్తగూడెం వైపు వెళ్తున్నామని, వారికి జూలూరుపాడు వరకు లిఫ్ట్ ఇస్తాము రమ్మని ఆ వృద్ధ దంపతులను సుమోలో ఎక్కించుకున్నారు. ఆ సమయంలో ఆ కారులో వృద్ధ దంపతులతో పాటు మరో ఐదుగురు ఉన్నారు. కారు వైరా మండలం పినపాక గ్రామం దాటగానే దుండగులు బొమ్మ బొరుసు ఆట ప్రారంభించారు. ఈ క్రమంలో వారిలో ఒక వ్యక్తి వృద్ధుడి వద్ద 50 రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఆటలో డబ్బులు రాగానే ఇచ్చేస్తానని చెప్పాడు. కేతా నాయక్ అతనికి 50 రూపాయలు ఇచ్చాడు. ఆటలో 100 రూపాయలు గెలుచుకున్న అతడు ఈసారి 10,000 ఇవ్వండి, డబ్బులు గెలుచుకోవచ్చని ఆశ చూపించాడు. వృద్ధుడు తన వద్ద ఉన్న 5,000 రూపాయలు ఇచ్చాడు. ఈసారి ఆటలో తాము ఓడిపోయామని, డబ్బులు పోయాయని చెప్పాడు. అనంతరం వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు ఇవ్వమన్నాడు. ఈసారి తప్పకుండా గెలుస్తామని చెప్పి నమ్మించాడు. దీంతో వృద్ధురాలు బంగారుపు గొలుసును తీసిచ్చింది. ఆ తర్వాత ఆటలో గొలుసు కూడా పోయిందని ఆగంతుకులు నమ్మబలికారు. వెంటనే కారులోని ఒక వ్యక్తి ఆ డబ్బులు బంగారుపు గొలుసును తీసుకుని తల్లాడ గ్రామ శివారులో దిగిపోయాడు. కారు తల్లాడ దాటిన తర్వాత వృద్ధ దంపతులు ఆగంతుకులతో గొడవ పడ్డారు. దీంతో ఆ వృద్ధ దంపతులను తల్లాడ మండలం అంజనాపురం సమీపంలో కారులోంచి బయటికి నెట్టి పరారయ్యారు. తాము మోసపోయామని గ్రహించిన వృద్ధ దంపతులు వైరా తల్లాడ పోలీసులను ఆశ్రయించారు. ఈ చోరీ విషయాన్ని తెలుసుకున్న వెంటనే వైరా సిఐ ఎన్ సాగర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. వాడు ఎప్పుడు నాకు మా కారు బాగుందండి కొత్తగూడెం, మీకు ఎక్కించుకుపోతానంట అంటే మా ఆడమనిషిగా ఆధార్ కార్డు ఉందండి, నాకు ఒక్కడికి ఛార్జీ తీసుకుంటామంటే నీకు వద్దు ఆమెకు వద్దు నేను తిరిగి తీసకపోతా అని అనేసరికి వాడు మధ్యలో రూట్లో ఆ కారు ఆపు చేసి ఉంది. మమ్మల్ని తీసుకపోయేసరికి మెయిన్ రోడ్డుకి ఇక కారు రివర్స్ చేసి అక్కడ పళ్ళ కొట్టు కాడ ఆఫ్ చేసి ఎక్కించిండు. ఎక్కించిన తర్వాత ఇక వాళ్ళు నేను కాకుండా ఇంకా 2-3 ఉన్నారు అందులోనే. అయితే ఈ వైరా దాటి పినపాక సాయగా వాడు ఆట లాటరీ వేసాడు, అక్కడ ఎక్కిండు గబక్కన. మరి వీళ్ళే ఆపారు, మరి వాడే ఎక్కిండు, ఆఫ్ చేసి ఎక్కిండు. ఎక్కి మా యామ సందున డ్రైవర్ సందున ఒక 2 ఫీట్ ఉంది, చూడిపోతాము కూర్చొని 2 మోకాళ్ళ మీద తుండేసుకొని ఇక వాళ్ళతో ఆట ఆడుతున్నాడు వాడు. నేను పక్కనే కూర్చున్నా. తాతగారు మా డబ్బులు పోతానే నువ్వు 50 ఉన్నాయా, 50 బదులు ఇవ్వన్నాడు. బదులు ఇచ్చిన 50 ఇచ్చిన తర్వాత నా 50 పోయి 100 వచ్చినాయి. ఆ 100 నాకు ఇచ్చేసిండు. ఇక నుంచి నీకు లాభం కావాలన్నా ఇచ్చా తాతగారు 5,000 ఇవ్వన్నాడు. నా సనేశ్వరం ఏందో ఇక ఇచ్చిన 5,000 ఇచ్చాక 5,000 పోయి అన్నీ పోతున్నాయి, తాడి అన్నీ వస్తాయి నీకు అని అనేసరికి ఏమని అడిగితే నా మాట తీయలేక నల్లో తాడు తీసి ఆ తాడు కూడా ఇచ్చిన. ఎంత అది? ఏది? 4 తులాలు మంగళ సూత్రంతో సహా తాడు, 3 తులాలు 2 సూత్రాలు గొట్టాలు ఉన్నాయి, మొత్తం 4 తులాలు ఉంటుంది. కొత్త లెక్క డౌన్లో పోయాక ఆ తాతగారు దిగు అని వాడు ఏం చేసిండంటే వాడు లాటరీ పెట్టాడు, వాడు ఫస్ట్ దూకిండు మొదలది, వాడు వెళ్ళిపోయిండు. తర్వాత వీళ్ళు ఏం చేశారు, మమ్మల్ని నెట్టడం మొదలు పెట్టారు. దిగు దిగే మాకు కూడా పని ఉంది అని చెప్పారు.